యాక్షన్. ఓకే సాలిగా ఉంది. ఇప్పుడు నీకు కుక్కలు అనుకుంటున్నాయంట మనుషులన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి, మున్సిపాలిటీ వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయారా. శ్రీముఖి నుంచి పొద్దున బెడ్ నుంచి లేదన్నా మా అమ్మంటే వచ్చేసి గిన్నెలు బట్టలు పెట్టు ఇల్లు చూడు వంట చేయాలి. శ్రీముఖి నీ అరుపు వింటే ఎంత హాయిగా ఉందో తెలుసా? మళ్ళీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. ఏది నాకోసం ఒక్కసారి అరు, ఎంత హాయిగా ఉందో. చెవులకి పట్టిన తుప్పంతా పోయినట్టుగా ఉంది కదూ. చాలు చాలు, ఇంకెంతకన్నా అరగద్దు, అరిస్తే పోలీసులు వచ్చేస్తారు. ఇంతకీ లైఫ్ ఎలా ఉంది శ్రీముఖి? ఒకప్పుడు షోస్ స్టేజ్ మేకప్ హెయిర్ ఎక్సైట్మెంట్ వేరు, కానీ ఇప్పుడు బోళ్ళు బట్టలు. ఇది కూడా ఏంటో బానే ఉంది గాని నడుస్తుందక్క. ఏంటక్క అన్ని శ్రీముఖి అడగదా? నీ బతుక ఎట్లుంది చెప్పు. నువ్వు అడిగితే చెప్పా, సుమారు అడిగితే చెప్తా. అరే బాబు చెప్పు. ఏం లైఫ్ ఏమో అక్క, మొన్న రోజు మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూశారు. పెళ్లి చేసుకోండి నేను చేసుకో అని చెప్పాను. తీరా ఇప్పుడు చేసుకున్న టైంకి ఈ లాక్డౌన్ వచ్చేసింది. ఈ లాక్డౌన్ 2 సంవత్సరాలు ఉంటుంది ఏమో, ఏం అర్థం కావట్లేదు. ఈ జన్మ పెళ్లి అయిందో కాదు. ఓకే సో లెట్స్ స్టార్ట్ సూపర్ 2. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసా మీకు? తెలుసక్క, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రోజు వింటున్నాము బయటకు వెళ్ళకూడదు, ఎంత మాస్క్ పెట్టుకుని వెళ్ళాలి, ఎవరికి షేక్ అండ్ ఇవ్వకూడదు, ఇంటికి వచ్చిన తర్వాత రోజు 2-3 సార్లు 20 సెకండ్ హ్యాంగ్ అవుట్ చేసుకోవాలి. ఇవే కదక్క ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాదు, ఈ గేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసా అని. ఇందులో మొత్తం 3 రౌండ్స్ ఉంటాయి, ప్రతి రౌండ్ లో 3 క్వశ్చన్స్ ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ చెప్తే -10. సుమక్క నువ్వేం మాట్లాడక, లాక్డౌన్ ముందు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలా ఉన్నావు. అవే పాయింట్స్, అవే రౌండ్స్. అవును అవినాష్, ఐ మిస్ మై టీవీ షోస్, ఐ మిస్ ద ట్రాలీ, ఐ మిస్ ద జిమ్మీ, కెమెరామెన్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, మేకప్. అందుకే కొంచెం పూసుకొని వచ్చా. మీకు గిఫ్ట్లు కూడా ఉన్నాయి, కందిపప్పు, మినప్పప్పు, చింతపండు, ఉల్లిపాయలు, అలాగే ఎండుమిరపకాయలు, ఇలా చాలా ఉన్నాయి మొత్తం. ఓకే I am going to win this game today, akka. Arey Avinash, rasko. Neeku enta cheptare government em cheppindi? Social distance undu ani cheppindi kada? Nuvvu rasko antavu, raskudu pusukudu priyam kudu. Rasko ante ee rasko pusko kaadu, ee roju gelupu naade, rasko. Aina ee game lo nene gelustha, kasko. Namaskar. Ah, okay, okay. Sare. First round malladama. Modati round social studies. Bayaleddanakka. అసలే స్టడీస్ లో వీక్ నేను. సోషల్ స్టడీస్ అంటున్నావు నువ్వు, హిస్టరీ క్రియేట్ చేయడం వచ్చు కానీ హిస్టరీ గురించి ఏం రాదక్క. అవును నువ్వు డెంటల్ చదివావు కదా? అవునక్క, అంటే డెంటల్ చేశాను కానీ నాలాంటి మెంటల్ దానికి డెంటల్ సెట్ అవ్వదని చెప్పేసి మధ్యలోనే వదిలేసా. నువ్వు డెంటల్ చేసావు కదా, అసలు పల్లెలో ఉండు. నీ పంచులతోటి అవి కూడా కుళ్ళిపోయినాయి కదరా పళ్ళు. బాబు నీకు పళ్ళ డాక్టర్ కాదు, ముక్కు డాక్టర్ అవసరం. కరెక్ట్. హైదరాబాద్ లో మొత్తం ఉండే గాలంతా నువ్వే పీల్చేస్తున్నా. మాలాంటి వాళ్ళకి మాస్కులు మాత్రమే అవసరం రా ముక్కుకి, కానీ నీలాంటి వాళ్ళకి చెద్దరు కావాలి, బ్లాంకెట్ కావాలి, అది కూడా సరిపోదు. నువ్వు నా దగ్గర 1 మీటర్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ జస్ట్ మూవ్ మూవ్. లాక్డౌన్ అయిపోయి నేను పని చెప్తున్నా. మనం చాలా తక్కువ రిసోర్సెస్ తో ఈ గేమ్ షోని ఆడుతున్నాం కాబట్టి ఎవరు ఫస్ట్ అరుస్తారో వాళ్ళ ఆన్సర్ ని నేను కన్సిడర్ చేయడం జరుగుతుంది. నా బజర్ బాగుందా? మొదలెట్టుదామా? ఓకే ఓకే. ఫస్ట్ క్వశ్చన్ ఇన్ సోషల్ స్టడీస్, ఇన్స్టాగ్రామ్ లో హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఫాలోవర్స్ ఉండేటువంటి ఇండియన్ క్రికెటర్ ఎవరు?
నువ్వే చెప్పు. ఏ గలే జోకమండ జోక గలే విరాట్ కోహ్లీ. రైట్ ఆన్సర్. 10 పాయింట్స్. రైట్ ఆన్సర్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, డెఫినెట్లీ నెక్స్ట్ ఐ విల్ విన్. లెట్స్ సీ. ఓకే, ఇందులో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, బీ ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ లో భాగంగా హీరో విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీ కోసం ఏం ఐస్ క్రీమ్ చేశాడు? అవినాష్ చెప్పు. యూ లూజర్. ఐ థింక్ యాక్చువల్లీ విజయ్ దేవరకొండ ఏం చేస్తున్నారు, అతను ఏం చేశారంటే ఇట్స్ హ్యాపీ. రాంగ్ ఆన్సర్ అవినాష్. నీ బతుకుల చెప్పు, అది పైనాపిల్ కిందాపిల్ కాదు. నా అలాగే నిగనిగలాడుతున్న బంగింపల్లి మామిడి పండు మ్యాంగో కదక్క. శ్రీముఖి చెప్పింది కరెక్ట్, మ్యాంగో ఐస్ క్రీమ్ చేశారు. నువ్వు మీ ఇంట్లో చేస్తుంది. అవినాష్ నువ్వేంటి షాక్ తగిలిన కాకలాగా అయితే? కరెక్ట్. -10 పాయింట్స్. సోషల్ స్టడీస్ లో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. ఓకే అక్క. Who is the founder of Facebook? Shibuki, nuve chepu chepu. Telida. Chepu. The founder of Facebook is Mark Zuckerberg. Right answer, Tharuni. Next round, nene gelustanu. Vinave barapilla, nuvinave pandipilla. నువ్వినవే బరపిల్ల, నువ్వినవే కుక్కపిల్ల, నువ్వినవే బరపిల్ల, నువ్వినవే పంపి. సోషల్ స్టడీస్ రౌండ్ అయ్యేసరికల్లా శ్రీముఖి 20 పాయింట్స్, అవినాష్ -10 పాయింట్స్. సరే అయితే సూపర్ 2 లో మన సెకండ్ రౌండ్ మొదలెట్టేద్దామా? ఓకే అక్క. ఓకే, రెండో రౌండ్ పేరు ఇండోర్ రామయ్య. అంటే ఇండోర్ గేమ్స్ ఆడిస్తారు అక్క? ఇంచుమించు అలాంటిదే. కొన్ని టాస్క్లు ఉంటాయి, ఎవరు టాస్క్ ఫాస్ట్ గా చేస్తారో వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వస్తాయి అన్నమాట. ఓకే రెడీ. మీ రెండు చేతుల్ని జోడించి వెనకాలకి నమస్కారం పెట్టాలి, అంటే ఈ నమస్కారం వెనక్కి రావాలన్నమాట. గో శ్రీముఖి. వెనకాల ఉండే జడ కూడా పనిలో పని చూపించవచ్చు కదా. నువ్వే ఫస్ట్ శ్రీముఖి, నీకే 10 పాయింట్స్. అయితే నువ్వు అలాగే ఉండు, పెట్టుకుంటూ ఉండు, అలాగే బాగుంది. నీకు నీ చేతులు ముందుకుండా కానీ వెనకాల ఉండడమే బాగుంది అవినాష్. ముక్కు కూడా వెనక్కి పెట్టుకుని చూడు ఒకసారి, అన్ని తిప్పేయాల. ఓకే సరే అయితే నెక్స్ట్ టాస్క్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే సో నెక్స్ట్ టాస్క్ బిస్కెట్ టాస్క్ అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ ఇలా ఫోర్హెడ్ మీద పెట్టుకుని దాన్ని ఇలా మీరు మూవ్ చేసుకుంటూ, అంటే దేని పోస్ట్ కదా, నేను ఏమైనా చేయొచ్చు. బిస్కెట్ రెడీ. ఏం చేస్తున్నావు? ఏం లేదు, బిస్కెట్ ఇది చేస్తున్నా. అసలు దగ్గరుండుంటేనా పీక విసికి చంపిస్తాని మెంట్ అక్క. ఇంకా మెంట్లో ఉంటున్నా మా ఇంట్లో అయింది. నువ్వు కూడా మా ఇంట్లో సామాన్లు చెప్పడని బుద్ధి ఓడించుకోలేము. చెప్పు నీ సామాన్ ఎక్కకుండా. 1, 2, 3 గో. నేను ఒక పదం చెప్తాను, ఆ పదంతో టక్కుమని పాట పాడేసేయాలి. ఎవరు ఫస్ట్ పాట పాడితే వాళ్ళకి పాయింట్స్ వస్తాయి. పదం ఏంటి అంటే కళ్ళు. అక్క నేను పాడతాను సాంగ్స్ అండ్ అవినాష్ కళ్ళుదాగి కలుసుకుందామా. ఆపరా ఆపు ఆ పదం.
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చరి ఎప్పుడో అప్పుడో ఎప్పుడో మృతిచ్చాలే మరి. బయటకు కూడా పరిగెత్తలే మాకు. నువ్వు పాడు. యాక్క నేను పాడతాను. కాటుక కళ్ళు ఏమంటున్నావో, మాటలు రాని మందర పుల్లు ఏమంటున్నాయో చెప్పేవా ఓ పిల్ల చెప్పేవా. నువ్వు పాడావు శ్రీముఖి, నువ్వు బాగా పాడావు, వెరీ నైస్. కానీ నువ్వు తక్కువ పాడావు కాబట్టి అవినాష్ నీకు -10. ఈ రౌండ్ అయ్యేసరికల్లా శ్రీముఖి నీ స్కోర్ 40 points అండ్ అవినాష్ నీ స్కోర్ -20. థర్డ్ రౌండ్ ఫైనల్ రౌండ్ మన సూపర్ టూ లో, అదే అవుట్డోర్ కృష్ణయ్య. అట్లీస్ట్ పేర్లో అయినా అవుట్డోర్ ఉంది, బాగుంది అక్క. అవును శ్రీముఖి, ఇలా అయితేనే గాని అర్థం కాలేదు మనం ఎంత స్వేచ్ఛగా బతికే వాళ్ళం. హాయిగా బయటకు నడుచుకుంటూ వెళ్లడంలో ఉండేటువంటి ఆనందం, ఎవరైనా కనిపిస్తే నోరారా పలకరించడంలో ఉండేటువంటి సంతోషం, ఇవన్నీ ఉంటాయని ఇప్పుడు గాని అర్థం కాలేదబ్బా. కరెక్ట్. సరే నెక్స్ట్ రౌండ్ మొదలెట్టద్దామా? అవును నీకేమో 40, మనవాడికేమో -20. ఇంక రౌండ్ ఆడటం ఎందుకు? ఏ నువ్వే విన్నర్. కాదు ఇది యూట్యూబ్. అలా కాదులే అవినాష్, లెంగ్త్ ఎక్కువ అయితే జనాలు చూడరు, అందుకనే ఒక రౌండ్ తీసేసు. యాక్చువల్లీ అక్క ఇవన్నీ మా ఇంట్లో ఉన్నాయి, కానీ ఇవి లేకుండా కష్టాల్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చిద్దాం. ఓ దట్స్ వండర్ఫుల్. ఎవరికి వాళ్ళం, ఎంత కుదిరితే అంత చేయాల్సినటువంటి పరిస్థితి. నేను చేస్తున్నాను, మరి మీరు డన్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీముఖి, థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ ఈ షోకి వచ్చినందుకు. అండ్ మనం చేసినటువంటి ఈ షోలోని కొంత అమౌంట్ చారిటీకి వెళ్తుంది. స్టే హోమ్ స్టే సేఫ్. అందరూ ఇంట్లోనే ఉండండి, స్టే హోమ్ స్టే సేఫ్.